చాలా మందికి ప్రతి ఒక్క జీవితంలో అంటే ఒక ఆడపిల్ల కానివ్వచ్చు ఒక మగపిల్లడు కానివ్వచ్చు వాళ్ళకి ఒక డ్రీమ్ అంటూ ఉంటుంది, నేను ఇల్లు కట్టుకోవాలి, నాకు స్వతహాగా ఇల్లు ఉండాలి అని. సో అంటే గృహం వాళ్ళకి కలగాలి, వాళ్ళు ఇల్లు కట్టుకోగలగాలి, వాళ్ళకి ఒక స్థలం కావాలి, గృహ నిర్మాణం చేసుకోవాలి అనుకుంటే అంటే ఏ విధమైనటువంటి మంత్రం కానీ ఏవో ఉంటాయి కదా, అది చేస్తే వాళ్ళకి గృహం అనేది కలుగుతుందంటారు, గృహ నిర్మాణం కలుగుతుంది. అంటే కొంతమంది దగ్గర మీరు అనేది ఏంటంటే కొంతమంది డబ్బులు ఉన్నా ఇల్లు కట్టుకోలేరు, ఎన్ని ఎన్నో ఇల్లు చూసేస్తుంటారు, ఏది నచ్చక ఇది చూద్దాము అది చూద్దాము అక్కడ ఉంది ఇక్కడ ఉంది అంటాం, కానీ ఎక్కడ మనం ఇల్లు కరెక్ట్ కట్టుకోలేకపోతారు, కొనలేకపోతారు. అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కూడా మనము కొనలేకపోతాం, ఏది నచ్చక ఇది ఒక ఇయర్స్ చూస్తుంటారు, 2-3 ఇయర్స్ నుంచి మేము ఇల్లు కొనుక్కుంటున్నాం, ఇల్లు కోసం చూస్తున్నామండి, మేము అసలు మేము కట్టుతామా కట్టమా అనేది వాళ్ళది అడుగుతుంటారు, వాళ్ళు కట్టలేకపోతుంటారు కూడా. అలాంటి వాళ్ళు ఏంటంటే అంటే మనము ఒక మేము ఇల్లు ల్యాండ్ కొనుక్కొని మేము కట్టుకోవాలి అని అనుకున్న వాళ్ళు తిరుపతిలో వరాహమూర్తి అని ఉంటున్న పక్కనే, తిరుపతి పక్కన అక్కడ కూనేరు పక్కనే వరాహమూర్తి స్వామి ఉంటాడు, అక్కడికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకొని రండి. ఒక చిన్న మంత్రం చెప్తాను, చింతామణి గృహంతస్థ శ్రీమన్ నగర నాయక. ఈ మంత్రాన్ని తన మనసులో ఎప్పుడు రోజుకు 108 సార్లు రాస్తూ నిత్యం జపిస్తూ ఉండాలి. 108 సార్లు రాస్తూ జపిస్తూ ప్రతిరోజు రాయాలి, ప్రతిరోజు 108 సార్లు రాయాలి. 108 రోజుల్లో వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు. ఒకసారి వరాహమూర్తిని దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత చింతామణి గృహంతస్థ శ్రీమన్ నగర నాయక అది 108 సార్లు రాసుకోవాలి. మనసులో ఎప్పుడు అనుకుంటున్నాడు, లక్షకు తక్కువ కాకుండా జపిస్తూ ఉండాలి. అంటే తన మనసులో ఎప్పుడు అనుకుంటూనే ఉండాలి మంచి ఇల్లు కట్టుకోవాలి. అక్కడ నుంచి మీరు స్టార్ట్ చేయండి, మీరు 108 రోజులు అయ్యే లోపు మీరు మంచి ఇళ్ళకి వెళ్ళిపోతారు. వావ్, చాలా బాగుంది నిజంగానే. ఒకవేళ ఇప్పుడు మళ్ళీ ఇల్లు కట్టుకున్నాక మాకు వాస్తు లేదండి, మాకు ఇక్కడ ఈ వాస్తు లేదు, ఇది ఊలగొట్టకమని చెప్తున్నారు, లేదు ఈ గోడ ఊలగొట్టి ఇక్కడ ఏది కట్టాలా, ఇక్కడ బరువు ఉంది దీపియాలా, ఇక్కడ ఏది పెట్టాలి అని అదంతా ఒక అపోహ. అది ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న కాలంలో అందరూ కూడా వాస్తు చూసే కట్టి ఇస్తున్నారు. వాళ్ళకు ఒక చిన్నది ఏంటంటే, ప్రతిరోజు కూడా మణిదీప వర్ణ చదువుకోండి, ఇంట్లో ఉన్న అన్ని దోషాలు వెళ్ళిపోతాయి. ఒకవేళ అది కూడా మాకు పెద్దగా ఉంది చదువుకోలేము అనుకుంటే గృహఛిద్ర నివారిణి, గృహఛిద్ర నివారిణి అనే మంత్రం, ఓం గృహఛిద్ర నివారిణి అనే మంత్రాన్ని మీరు నిత్యం జపిస్తూ ఉండండి. ఇంట్లో సమస్యలు ఉన్న భర్త భార్య పడిపోయినా పరిష్కరించబడతాయి. మీకు ఎలాంటి గ్రహదోష అంటే మీకు ఇంట్లో సంబంధించిన ఎలాంటి ఉంటాయి కదా వాస్తు దోషాలు ఉన్నా కూడా మీకు పరిష్కరించబడతాయి. మీరు ఇక్కడ మనము ఇంట్లోకి సింహద్వారం ఉంటుంది కదమ్మా, సింహద్వారం దగ్గర తెల్లజిల్లుడు వినాయకుడు అని ఉంటాడు, అక్కడ రోజు అక్కడ వెళ్ళేసి అక్కడ ఆయనకు రోజు పూజ చేసుకోండి, ఇంట్లో ఉన్న దోషాలన్నీ వెళ్ళిపోతాయి, ఇల్లు శుభ్రంగా ఇల్లు సుఖంగా ప్రశాంతంగా సంతోషంగా ఉంటుంది. సూపర్. అండ్ ఇంకోటి కూడా అండి, అప్పు. చాలామందికి ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఈ జనరేషన్లో ఏంటంటే రాయల్టీకి రిచ్నెస్కి అలవాటు పడిపోయి అప్పులు పెరిగిపోతూ ఉంటాయి. నా దగ్గర లేకపోయినా 10 మందికి చూపించుకోవడానికైనా అప్పు చేసైనా సరే నేను బ్రతకాలి అని అనుకునే వాళ్ళే సొసైటీలో నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ యొక్క అంటే లైక్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అమౌంట్లో సమంగా లేక ఫీజులు గురించి కానివ్వచ్చు, వాళ్ళ ఇల్లు వాటి గురించి కానివ్వచ్చు, చాలా ఎక్కువగా వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు డబ్బుకి ఇదై. సో అప్పులు చేసే వాళ్ళకి అప్పులు క్లియర్ అవ్వాలి అంటే, ఈ అప్పు సమస్య పోవాలి అంటే ఎలాంటి మంత్రం జపిస్తే తొందరగా అప్పులు పోయి వాళ్ళు మళ్ళీ మంచి పొజిషన్కి వస్తారంటారు? అప్పులు తీరడానికి అంటే మనకు దగ్గర చాలా ఉన్నాయి మంత్రాలు కూడా చాలా ఉన్నాయి. మీరు ఓం గణేశాయ రుణం చింది, మీరు అంటే అప్పులు తీరడానికి మనకు అప్పులు రావాలి అని అనుకున్న వాళ్ళకి, అంటే మనకి మన డబ్బులు ఎవరికి ఇస్తామమ్మా వాళ్ళు రావవి, మనం ఇచ్చిన డబ్బులు రావాలి. నెక్స్ట్ బిజినెస్లు పెట్టి లాస్ అయిపోయి అప్పులు అయిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు. అవును, కరెక్టే. అప్పులు అన్ని చాలా రకరకాలుగా జరుగుతుంటాయి. మనకు అప్పులు తీరటానికి అప్పులు ఇచ్చేవాళ్ళు కూడా ఎవరైనా సరే ఈ మంత్రం జపించమని చెప్పండి. ఓం శ్రీ గణేశాయ రుణం చింది ఆ మంత్రం జపించమండి. ఈశాన్య మూల, మీ ఇంట్లో ఎక్కడ ఉంటుంది కదా ఈశాన్య మూల, స్వామివారు వెంకటేశ్వర స్వామివారు ఉంటారు కదా, స్వామివారి గుండెల్లో లక్ష్మీ అమ్మవారు ఉండాలి. ఆయన గుండెల్లో లక్ష్మీ అమ్మవారి గుండెల్లో అక్కడ కుబ్బే నూనెతో దీపారాధన చేయాలి. ఒక 41 డేస్ ఈశాన్యంలో ఉదయం సాయంత్రం ఆ దీపం మారకుండా చేస్తూ ఓం శ్రీ గణేశాయ రుణం చింది అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. మీరు అక్కడ లక్ష్మీ అష్టోత్తర శతనామాలు చదువుకోవాలి, చదువుకోవడం మీకు రావాల్సిన డబ్బు వస్తుంది, మీకు అప్పులు ఉన్నా కూడా తీరడం జరుగుతుంది అన్న పటపంచలైపోతాయి. చూసారా, చాలా ఎక్కువ మంది అప్పులతో బాధపడే వాళ్ళకి ఈ మంత్రం జపించి 41 రోజు ఉదయమో సాయంత్రం కొబ్బరి నూనెతో వెంకటేశ్వర స్వామి గుండెల్లో అమ్మవారు ఉండే ఫోటో తీసుకొని అక్కడ 41 రోజులు కొబ్బరి నూనెతో దీపం పెట్టండి. ఉదయం సాయంత్రం ఖచ్చితంగా దీపం పెడుతూ లక్ష్మీ అష్టోత్తరం చదువుకొని గురుగారు చెప్పిన మంత్రాన్ని పఠిస్తే కనుక 41 రోజుల్లో అప్పులు పోయే వాళ్ళకి అంటే అప్పులు
ఏవైతే ఇచ్చారో అక్కడ నుండి అమౌంట్ వచ్చేస్తుంది అండ్ అలాగే అప్పులు కూడా తీరిపోతాయి. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. You're watching this on Mirror TV. Please like, share and subscribe.